హాయ్ హలో, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు గ్రామదండార తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. అధికారుల తప్పిదానికి సాక్ష్యం కాళేశ్వరం, నాణ్యత విషయంలో రాజీ పడరాదు. 700 మంది ఏఈలకు నియామక పత్రాలు 5 ఏళ్లకే కుప్పకూలడంతో కోట్ల వృధా. గత ప్రభుత్వం నిర్వాహకంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం ఖచ్చితంగా. ఈనాడు ప్రజాధనం దుర్వినియోగమైంది. కాళేశ్వరం శ్రీరాములు ఎట్లయితే బాహుబలి మూటలు కుంగిపోవడం, నీళ్లలో మునిగిపోవడం, అవి కవరాబాడు, కోట్ల రూపాయల నష్టము ప్రజల సొమ్మది. ఎవరు ఏ నాయకుడు ఇండ్లకేం తెచ్చియాడు? ప్రజాసమ్మే దుర్వినియోగం అవుతున్నాడా? ఈనాడు ఒక ఆలోచన లేకుండా, నిరాధారంగా, నిరాలోచన చేసుకోకుండా, ఈనాడు ఏదైతే ఇంజనీర్లు చెప్పినా పట్టించుకోకుండా, నేనే ఒక ఇంజనీర్ అన్నట్టుగా ఉద్దారకం చేసిన కేసీఆర్ కోట్ల రూపాయల నష్టం ఆడ మూటల వల్ల జరిగింది. ఎవరి కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తాడా? ఏ నాయకుడు, ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇస్తాడు? అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదు, దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏదైతే ఛానల్ డిస్కవరీ ఛానల్లో తీసినటువంటి వీడియోని డిస్కవరీ ఛానల్ డిలీట్ చేసింది. ఉన్నటువంటి నేను కాళేశ్వరం దేశంలోనే పెద్ద కాళేశ్వరం కట్టాను, రిజర్వ్ డ్యామ్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఈనాడు ఏదైతే అక్కడ డిస్కవరీ ఛానల్ వచ్చి కవరేజ్ చేసింది, దాన్ని దాంట్లో నుంచి డిలీట్ చేయడం జరిగిందంటే ఒకసారి ఆలోచించుకోవాలి, ఎంత వాల్యూని కోల్పోయినాము మనం తెలంగాణది. తెలంగాణ నీటిపారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసి ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎర్రమంజిల్లో ఉన్న జలసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. పై అధికారులు చెప్పారని నాణ్యత నిబద్ధత విషయంలో ఎప్పుడు రాజీపడొద్దని అన్నారు. నాణ్యత లోపిస్తే ప్రాజెక్టు దీర్ఘకాలికంగా నిలబడవు. నాణ్యత లేకుంటే నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇన్నేళ్లు ఉండేవి కావు. దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు లక్షల ఎకరాలకు నీళ్లు, విద్యుత్ ఇస్తున్నాయి. కానీ 5 ఏళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడే కూలిపోయింది. ఆ నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఇలా అధ్యయనం చేయాలి. ఈ ప్రాజెక్టును గత పాలకులు ప్రపంచ అద్భుతంగా వర్ణించారు. కాళేశ్వరం విషయంలో ఎవరిని బాధ్యులుగా చేయాలి? క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు సమర్థంగా పనిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. నిర్మాణ సామగ్రి నాణ్యత లేదని ఇంజనీర్లు వెనక్కి. సో ఈ విధంగా మరి ఇంజనీర్లు చెప్పినా కానీ కేసీఆర్ పట్టించుకోకుండా ఉండడం నాసిరకంగా కాంట్రాక్టర్లు కమిషన్లలో భాగంగా ఈనాడు సర్వనాశనం చేశారు. సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఆ చర్యలకు మరలా ఎప్పుడు రాష్ట్రంలో పాల్పడొద్దని చెప్పేసి ఉన్నటువంటి ఇంజనీర్లకి, కన్స్ట్రక్టర్లకి మంచి నైపుణ్యం కలిగినటువంటి నాణ్యతతో ఏదైనా బిల్డప్ చేయాలి. ఈనాడు శ్రీశైలము, నాగార్జునసాగర్ ఏ విధంగా ఉన్నాయి? కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు అందిస్తున్నటువంటి డ్యాములు, ఈనాడు పవర్ జనరేషన్ చేసినటువంటి డ్యాములు నాసిరకంగా కట్టుంటే ఈనాడు మనకు అందుబాటులో ఉండేవి కాదు. సో ఆ విధంగా మనం బిల్డప్ చేసుకోవాలన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పాఠ్యాంశాల్లో చాకలైలమ్మ చరిత్ర, ఆ చాకలైలమ్మ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చాకలైలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాకలైలమ్మని స్ఫూర్తిగా చేసుకుని నిజానికి అప్పుడు ఏ విధంగా చాకలైలమ్మ ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకోవచ్చు, ప్రాణాలు పోయినా సరే నేను పట్టించుకోను, నా ప్రజలే నాకు ముఖ్యం, భూమి కోసం, భక్తి కోసం, ఉన్నటువంటి వెట్టి చాకరి విముక్తి కోసం చాకలైలమ్మ ముందుకు పోయి ఈనాడు ఎంతో మందికి మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి చాకలైలమ్మ నిజానికి ఒక గ్రేట్ లీడర్. ఆమె ఈనాడు తన గురించి పాఠ్య పుస్తకాలు ప్రచురణ కావడం జరిగింది. తన గురించి హిస్టరీ తెలుసుకునే విధంగా, పిల్లలు తెలుసుకునే విధంగా ఈనాడు పాఠ్య పుస్తకాల్లో వివరణ ఇవ్వడం జరిగింది తన గురించి. దయచేసి పిల్లలు, యువత అందరూ మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు, భారతదేశం స్వాధించుకోవడానికి మన హిస్టారికల్స్ లీడర్స్ చరిత్రలు చదువుకోవాలి. ఆ విధమైనటువంటి విలువైనటువంటి సమాచారాన్ని మనం ఎప్పుడు భద్రపరచుకోవాలి, వాళ్ళని నివాళులు అర్పించుకొని వాళ్ళ గురించి వాళ్ళ త్యాగ ఫలితాలను మనం గుర్తించుకోవాలి. ఈనాడు వారు ఆ విధంగా చేసినారు కాబట్టి మనం ఈ విధంగా ఉందని చెప్పేసి మనం ఎప్పటికీ వారిని మర్చిపోలేని విధంగా గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ ఇక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఫార్మా సిటీ రద్దు వెనుక 1000 కోట్ల కుంభకోణం, ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ దందాకు పాల్పడితే సహించం, రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేయండి, అతిగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తప్పవు, మీడియా సమావేశంలో కేటీఆర్ హెచ్చరిక. ఫార్మా సిటీ రద్దు వెనకాల 1000 కోట్ల కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది పక్కా రియల్ ఎస్టేట్ దందా అని కేటీఆర్ ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ దందాకు సీఎం రేవంత్ తెల్లరేపారని అన్నారు. ఫార్మా సిటీని రద్దు చేస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్లలోని బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు చెప్పింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం పాటు ఇతర వేదికల ద్వారా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, చాలా మంది నాయకులు స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఫార్మా సిటీ రద్దు అని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి ప్రకటన చేశారు. అయితే ఫార్మా సిటీ ఉన్నదా పోయిందా అని కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి ఏదైతే రైతుల దగ్గర సేకరించి
ఫార్మా సిటీని నిర్మిస్తాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఫార్మాని డెవలప్మెంట్ చేసుకోవాలన్నట్టుగా ఫార్మా ఇండస్ట్రీని అయితే వేరే స్టేట్స్ లో నుంచి మనం ఈనాడు మెడిసిన్స్ ని తెచ్చుకుంటాం, కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రమే దానికి హై కెపాసిటీగా మనం మనమే వేరే దేశాలకు సప్లై చేసే విధంగా ఉండాలన్నట్టుగా డెవలప్మెంట్ లో భాగంగా ఫార్మా సిటీకి అక్కడ శ్రీకారం చుట్టుకోవడం. కానీ ఈనాడు ఆ భూములను హెల్త్ ఫోర్త్ సిటీ ఈనాడు ఏఐ సిటీగా మరి అక్కడ రూపకల్పన చేయాలని రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. సో అది భారీ కుంభకోణానికి దారితీసే విధంగా ఉంది. ఈనాడు ఫార్మా సిటీ గురించి కేటాయించినటువంటి భూములను మరి రైతులకి రైతుల దగ్గర తీసుకోవడం జరిగింది, కానీ ఈనాడు అక్కడ విరుద్ధంగా వేరే వాటిని అక్కడ స్థాపించడం కరెక్ట్ కాదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన రావడం జరిగింది. సో అది ఈనాడు మరి ప్రజలు రైతు సంఘాలు కూడా అక్కడ ఉధృతం చేస్తున్నారు, మా భూములు మాకు ఇచ్చేసేయాలంటూ. సో అది ఏ విధంగా కొనసాగుతుందో మనం చూసుకోవాలి. కాంగ్రెస్ తుఫాన్లో బీజేపీ కొట్టుకుపోవడం ఖాయం, దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోడీ పక్క ప్రణాళిక ప్రకారం ఉపాధి రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. దేశంలో ఉద్యోగాల కొరతకు మోడీ కారణం కాదా అని ప్రశ్నించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చండీగఢ్ లో పర్యటించారు. ప్రధాని మోడీ ప్రజలను విభజించి పారిస్తున్నారని, ఒకరిని చూసి మరొకరు అసహించుకునేలా తయారు చేశారని మండిపడ్డారు. హర్యానాలో భాజపా కుప్పకూలడం ఖాయమని, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. సో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గారు ఈ విధంగా విభజించి ఈనాడు బీజేపీ రాజకీయం కొనసాగిస్తుంది, ఈనాడు నిరుద్యోగం సమస్య తాండవిస్తుంది భారతదేశంలో అని చెప్పడం జరిగింది. వాస్తవానికి మీ ప్రభుత్వ హయాం నుంచి ఈనాడు బీజేపీ ఇప్పుడు మూడోసారి సెంట్రల్లో రూల్ చేస్తుంది రాహుల్ గాంధీ గారు. మీరు కూడా అప్పటి నుంచి చక్కదిద్ది ఉంటే ఇంతగా అయ్యేది కాదు, అది ఆత్మవిమర్శన చేసుకోవాలి, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే స్టార్టింగ్ మీ దగ్గర నుంచి అది స్టార్ట్ అయింది కాబట్టి ఈనాడు మీరు చేయలేనటువంటి దానికి కూడా ఈనాడు నిరుద్యోగ సమస్య అదే విధంగా కొనసాగుతూ వచ్చింది. ఈనాడు సెంట్రల్లో రూలింగ్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా సరైన నిర్ణయం తీసుకొని నిరుద్యోగ సమస్యను నిర్మూలించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అది మా ఆల్మోస్ట్గా కంట్రోల్లోకి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ ప్రతి స్టేట్లలో నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తే ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయిన దగ్గర నుంచి మంచి రేటు పెరిగి ఉన్నటువంటి మంచి అవకాశాలు ఉద్యోగ అవకాశాలతో ఉన్నటువంటి ప్రతి స్టేట్లలో ఈ ఆర్థిక వ్యవస్థను మనం డెవలప్మెంట్ చేసుకునే విధంగా ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి కోరుతున్నాం. క్యూవర్ డ్యామ్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి బట్టి అమెరికాలోని నేవాడ్ అరిజోనా రాష్ట్రాల సరిహద్దుల్లో కలరాడో నదిపై 8 దశాబ్దాల క్రితం నిర్మించిన అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు హ్యూపర్ డ్యామ్ ఎంతో ఆదర్శవంతమైందని, ఇక్కడ నీటి వినియోగం అమలవుతున్న రక్షణ చర్యలు ఆచరించదగినవని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన బుధవారం నాడు రాష్ట్ర ప్రతినిధి బృందంలో ఉన్న ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండి ఎల్ ఐలరామ్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, సో అందరూ అక్కడ దాన్ని సందర్శించడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఏ విధమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తారు, అసలు ఎట్లా చేయాలి మన తెలంగాణ రాష్ట్రంలో, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్నట్టుగా అక్కడ చూడడం జరిగింది. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసే విధంగా చేయాలని చెప్పేసి నేను బట్టి విక్రమార్క గారిని కూడా కోరుతున్నాను. దేశీయంగా 3 సూపర్ కంప్యూటర్ల అభివృద్ధి, పరమరుద్ర కంప్యూటర్లను ప్రారంభించిన ప్రధాని మోడీ దేశీయంగా అభివృద్ధి చేసిన 3 సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనల కోసం 130 కోట్లతో పూణే, ఢిల్లీ, కోల్కతాలో ఏర్పాటు చేసిన పరమరుద్ర సూపర్ కంప్యూటర్ల నుంచి ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. వాతావరణ పరిశోధనల కోసం 850 కోట్లతో రూపొందించిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ను సైతం ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా ఈనాడు దేశంలో డెవలప్మెంట్లో భాగంగా టెక్నికల్గా అయితేనేమి, సైన్స్ పరంగానైతేనేమి, అన్ని విధాలుగా నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. ఈనాడు సైంటిస్ట్లకు అయితేనేమి, డాక్టర్స్కి అయితేనేమి, ప్రతి ఒక్కరికి ఈనాడు ఫార్మా కంపెనీలకు అయితేనేమి మంచి మంచి మెడిసిన్లు కనిపెడుతూ ఉన్నటువంటి క్యాన్సర్ రోగాలకు కూడా ఈనాడు దాన్ని ఏ విధంగా నైపుణ్యం చెంది మెడిసిన్ ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలన్నట్టుగా అటు సైన్స్లు అయితేనేమి, ఇటు సైంటిస్టులు అయితేనేమి, ఇటు టెక్నికల్ పరంగానైతేనేమి అన్ని దిశల నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ ఈనాడు వేరే ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఈనాడు 850 కోట్లతోని అదేవిధంగా 130 కోట్లతోని ఈ విధంగా హై డెఫినైజ్డ్ సిస్టమ్స్ ని తీసుకురావడం అంటే చాలా గొప్పతనం. ఇది కూడా భారతదేశంలోనే తయారు చేసుకొని దానికి నామకరణం పరమరుద్ర కంప్యూటర్లను ప్రారంభించిన నరేంద్ర మోడీ అంటే మన భారతదేశాన్ని కూడా ఎంతో గౌరవప్రదంగా ఇతర దేశాలు ఈనాడు వేలు పెట్టి చూపించే దగ్గర నుంచి ఆశ్చర్యపోయే స్టేజ్కి మనం వచ్చినామంటే ఒకసారి ఆలోచించుకోవాలి. సో అదేవిధంగా ఇంకా మనం మంచి మంచి టెక్నాలజీని ముందుకు తీసుకురావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి గ్రామదండ్ర దినపత్రికలోని మెయిన్ పేజర్స్ అండ్ సామాజిక ప్రజా విశేషాలు ఇక్కడ మనం చూడడం జరిగింది. అందరికీ నమస్తే.